రాష్ట్రంలో జగనాసురుడి పాలన అంతమొందించి చంద్రబాబు నేతృత్వంలో మళ్ళీ ఏపీ అభివృద్ధి దిశగా సాగాలని యాగం తలపెట్టినట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అక్రమ కేసుల నుంచి విముక్తి కలగాలని విజయవాడ నగర శివారులోని యార్లగడ్డ గ్రాండియర్లో నిర్వహిస్తున్న యాగం ఇవాళ పూర్ణాహుతితో ముగిసింది. చండీ హోమం, సుదర్శన లక్ష్మీ నరసింహ, రాజశ్యామల యాగాలను మూడు రోజులుగా నిర్వహించారు. నేపాల్కు చెందిన ఋత్వికులతో పాటు వేద పండితులు ఈ యాగాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాగం అనంతరం రక్షను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి కట్టి ఆశీర్వచనాలు అందిస్తామని పండితులు తెలిపారు. హైదరాబాద్ 2,41,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే దానివల్లే కేసీఆర్ దళిత బంధు ఇచ్చిన రైతు బంధు ఇచ్చిన ఏమైనా చేయగలుగుతుంది. అట్టగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 190 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ని 2,00,000 కోట్ల రేంజ్ తీసుకెళ్లాలన్నా ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు, యువత భవిష్యత్తుకి ఉపాధి అవకాశాలు రావాలన్నా అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్ అట్టగా ఆయన ఏర్పాటు చేశారు. అంతకుముందు డొనేషన్లు కట్టి పక్క రాష్ట్రం జరిగిన పరిస్థితి, మళ్ళీ పడిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈవీఎంలో బటన్ ఒకటి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను కూడా భావిస్తున్నాను. ఆయనకి త్వరలో స్క్వాష్ కానీ లేదా బెయిల్ ప్రాపర్గా ఈ ఇంటర్మ్ బెయిల్ కాకుండా బెయిల్ రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ రాబోయే కాలంలో ఆయన అధికారులు రావాలని ఈ క్రతు నిర్హత్వం జరుగుతుంది.